తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి. నిన్న మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను మేము సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. మంత్రి గారు, మీరు ఒక రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించండి, అంతేగాని చౌకబారు ఆరోపణలు చేస్తూ బండ బూతులతో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సమాజం తలదించుకునేలా చేయకండి. మీరు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమే కాదు దేశం మొత్తం ముక్కు మీద వేలేసుకునేలాగుంది. ఒక మంత్రి హోదాలో ఉండి, ఒక 10 విద్యా సంస్థలకు చైర్మన్ గా ఉండి, ఇదేనా మీరు మాట్లాడే విధానం? ఇదేనా మీ విద్యాలయాలలో మీ విద్యా సంస్థలలో విద్యార్థులకు నేర్పేది? ఈ రోజు మీ విద్యా సంస్థలు చదివిన విద్యార్థులే కాదు, విద్యార్థిని విద్యార్థులే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముక్కున వేలేసుకునేలాగుంది. మీరు ఏదైతే తొడలు జరుస్తూ జబ్బలు జరుస్తూ రేవంత్ రెడ్డి గారికి మీరు సవాల్ విసురుతున్నారో, మీరు తొడలే జరుచుకోండి, ఇంకేమన్నా కొట్టుకోండి. సో మీకు రేవంత్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానుకున్నంత తేడా ఉంది. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించి సర్పంచ్కి ఇస్తే సరిపోతుందా, నాకిస్తే సరిపోదా అని, లేకుంటే టికెట్లు అమ్ముకున్నది భూదందాలు భూకొమ్మలు కొనాలి ఎవరు చేశారో తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. రాబోయే రోజుల్లో మీరు ఇలానే ప్రవర్తించి, మీరు ఇలానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కాకుండా ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పైన మీరు ఇలాంటి అవాకులు చవాకులు పెళ్లినా కూడా మేము మీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. మీరు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మెప్పు పొందడం కోసమో, లేకుంటే మీ మంత్రి పదవిని కాపాడుకోవడం కోసమో ఇలా మీరు రేవంత్ రెడ్డి గారిపై మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మీకు రేవంత్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికున్నంత తేడా ఉంది. 1200 మంది అమరవీరుల త్యాగాల సమాధుల పైన ఏర్పరచుకున్న ఈ తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్లలో ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి గుర్తొస్తుందా? ఉప ఎన్నిక వస్తేనే సంక్షేమ పథకాలు గుర్తొస్తున్నాయా? కేవలం ఉప ఎన్నికలో లబ్ధి కోసమే మీరు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, ఈ ఇలాంటి పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. రేవంత్ రెడ్డి గారు నిరాహార దీక్షలు లేకుంటే దండోర కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారికి ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక, ప్రజా వ్యతిరేకతను మీరు తట్టుకోలేక మీరు ఇలా మీ మంత్రులతో ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి గారిపై మీరు ఎన్ని చేసినా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. రాబో రోజుల్లో మీరు ఇలానే చేసి, మీరు ఇలానే మా కాంగ్రెస్ పార్టీ నాయకులని, పీసీసీ అధ్యక్షులని, లేకుంటే కార్యకర్తలు మీరు వేధింపులకు గురి చేయడము, ఇలాంటి అసభ్య పదజాలంతో దూషిస్తే మేము ఎక్కడికక్కడికి ఖండిస్తూ మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కనీసం అడుగు పెట్టకుండా కూడా చేస్తామని చెప్పి ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తూ మీ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్.